नमस्ते नेनु मी वासुदेवन इदि प्रजल कुदिर्चिन पोत्तु अनि ओक आयन जगन्मोहन रेड्डी गारु निन्नु अदपातालनिकि तोक्कुतायनि मरह आयन चाला विच्चलविडिगा प्रसंगिंचेशारु तारेपल्लि गूडं बहिरंग सभलो जनसेन टीडीपी पोत्तुकि संबंधिंचि ఇద్దరు నాయకులు చేసిన ప్రకటనతోటి తెలుగుదేశం శ్రేణులు జనసేన శ్రేణులు ఊగిపోయాయి అట అలానే ఒక మీడియా రాసింది 5 లక్షల మంది రావాల్సిన చోట ఆ స్థాయిలో జనం రాకపోవటం ఏంటని ఒక ఆందోళన లోపలున్న మేకపోతు గాంభీర్యాన్ని కవర్ చేస్తూ ఆ మీడియా రాసిన కథనం చూస్తుంటే నవ్వు వస్తుంది ఇంతకీ ఏంటంటే ప్రజలు కుదిర్చిన పొత్తు ఎవరన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రెండు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ తెలుగు విజయకేతనం తాడేపల్లిగూడెం వేదికగా జరిగినప్పుడు ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుని చంద్రబాబు ఎండగట్టారు ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనేదే మా సంకల్పం అవసరమైతే ఏ త్యాగాలకైనా మేము సిద్ధం చంద్రబాబు నాయుడు గారు ఇంతకీ మీరు ఎవరిని త్యాగం చేస్తున్నారు ఎవరి ప్రయోజనాలను త్యాగం చేసి మీరు సీఎం కావాలనుకుంటున్నారనే దాని మీద మీరు క్లారిటీతో వచ్చినట్టే అనిపించింది పదే పదే అబద్ధాలు చెప్తుంటారట జగన్మోహన్ రెడ్డి చేసేదే అది అని మీరు అంటున్నారు కదా ఆయన అది చేస్తున్నారు ఇంకోటి ఇది చేస్తున్నారు జనం అట్టకు చెప్తారు వైసీపీ వైనాట్ 175 అంటోంది కానీ మేము వైనాట్ పులివెందులు అంటున్నామని జగన్ తన పాలనలో అందరినీ బాధ పెట్టాడు అవమానించాడు సినిమా టికెట్ల పేరుతో చిరంజీవి రాజమౌళిని అవమానించాడు 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఏమైంది మద్యపాన నిషేధం సీసీఎస్ రద్దు ఏమైంది ఇవన్నీ కాకుండా తన ప్రతిభ తన పాఠవం కూడా ఆయన చాటుకున్నారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి ఎలా నిధులు తెచ్చుకున్నాడని ఇంకా సొంత చెల్లితో జగన్కు ఆస్తి ప్యాలెస్ తగాదాలు ఉన్నాయన్న చంద్రబాబు గారు తల్లి చెల్లిపై కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వాడో అందరూ అర్థం చేసుకోవాలని కూడా సూచించారు మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని చంపేశారట వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక క్రికెటర్ హనుమ విహారీ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయారు చాలా చక్కగా ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు ఇంకో మాట ఏమన్నారంటే రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పవన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారట సీనియర్ నాయకుడిగా తాను ప్రశ్నించే నాయకుడిగా పవన్ కళ్యాణ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ ఊరుకోలేమని చంద్రబాబు స్పష్టం చేశారు మరోపక్క ఈయన జగన్ కాచుకో సిద్ధం సిద్ధం అంటున్నావు కదా నీకు యుద్ధాన్ని ఇస్తున్నాం గుడ్ సెన్సేషనల్ కామెంట్స్ చేసి జనాల్ని ఉర్రూతలొగించారు 5 రెడ్ల కోసం 5 కోట్ల మంది ప్రజలు తిప్పలు పడుతున్నారని చెప్పేసి వాస్తవాలు చెప్పారు నాతో నడిచేవాళ్ళు నా వాళ్ళు నాతో నడిచేవాళ్లే నా వాళ్ళు జోగయ్య గారు ఇది మిమ్మల్ని ఉద్దేశించి అన్నది మీరు పుంఖాను పుంఖానుగా లెటర్లు రాసేసి మీరు ఎమ్మెల్యే సీట్లు ఫలానా వాళ్ళకి ఇస్తే బాగుంటుందని సజెస్ట్ చేస్తే ఊరుకొని అదంతా విని యాజ్ ఇట్ ఈస్గా అలాగే గురువు గారిని చేతులు కట్టుకొని మీరు చెప్పింది చేయడానికి ఆయన పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి అందుకనే అన్నాడు నాతో నడిచేవాళ్లే నా వాళ్ళు అనే మాట అన్నది మిమ్మల్ని ఉద్దేశించే ఓడినప్పుడు మీతో ఉన్నా గెలిచినా మీతోనే ఉంటాను సరే పవన్తో స్నేహం అంటే చచ్చేదాకా వైరం అంటే అవతల వాళ్ళు చచ్చేదాకా సలహాలు ఇచ్చేవాళ్ళు కాదు పోరాడేవాళ్ళు కావాలి స్పష్టంగా క్లియర్గా జోగయ్య గారు ఇది మీ గురించే అన్నాడు కావాలంటే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా కింద స్క్రోలింగులు చూసుకోండి స్క్రోలింగుల్లో మీ పేరు పెట్టి జోగయ్య గారు ఇది మాట మిమ్మల్ని ఉద్దేశించిందని రాశారు సరే మిమ్మల్ని ట్రోల్ చేసే మీడియా కూడా సోషల్ మీడియా కూడా బయలుదేరింది జోగయ్య గారు 88 ఏళ్ల వయసులో మీకు ఇది అవసరమా జోగయ్య గారు ఈ మాటలు పడాలా మీకేం తక్కువ ఎంపీగా చేశారు రాష్ట్ర హోంశాఖ మంత్రిగా చేశారు మీరు చూడని రాజకీయం కాదు టీడీపీ జనసేన సహకారంతో ప్రజలకు భవిష్యత్తు ఉంటుంది శక్తి సామర్థ్యాలు చూసుకునే 24 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలకు ఒప్పుకున్నామన్నారు కడుపు నిండా పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు జోగయ్య గారు మీకు సో వదిలేయండి హ్యాపీగా మీ రాజకీయం మీరు చేసుకోండి లేకపోతే ఇంట్లో కూర్చొని టీవీ సీరియల్లో అవి చూసుకుంటూ కూర్చోండి ఇది అన్యాపదేశంగా ఆయన మీకు ఇచ్చిన సలహా సలహాలు అక్కర్లేదన్నాడు ఆయన పోరాడేవాళ్ళు కావాలి మీకు పోరాడే శక్తి లేదు పోరాడే వయసు కూడా కాదు జోగయ్య గారు మీరు మానేయండి యు ప్లీజ్ గివ్ అప్ మీరు సలహాలు ఇచ్చి ఎందుకు ఆయనతో విరోధం పెట్టుకుంటారు యథార్థవాది బంధు విరోధి అని ఒక సామెత ఉంది మీరు యథార్థాలు చెప్పారు లేదా చెప్పానని అనుకున్నారు ఆయనకు అది యథార్థంలా కనపడలేదు వదిలేయండి ఆయన అన్నారు కదా నాతో నడిచేవాళ్లే నా వాళ్ళని అలాగే మీరు కూడా మీ మాట వినేవాళ్లే మీ వాళ్ళు అనుకొని వదిలేయండి ఇంకో సామెత ఉంది ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుఖం లేదు ఊరుకోండి జోగయ్య గారు మీకెందుకు ఇవన్నీ ఇంకా ఊరుకోండి